జనసేన పార్టీ రాజోల్ ఎమ్మెల్యే రాబాక వరప్రసాద్ చిక్కులో పడ్డారు. ఆయనతో పాటు అనుచరులపై మల్కిపురం పోలీసు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పేకాడుతున్న వారికి వత్తాస్ పలికారని, పోలీస్ స్టేషన్పై దౌర్జన్యం చేసి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారని అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. రాబాక అనుచరులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం పేకాడుతున్న కొంతమంది స్థానికుల్ని మల్కిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విడిచిపెట్టాలంటూ ఎమ్మెల్యే రాబాక తన అనుచరులతో కలిసి ఎస్ఐతో గొడవ దిగారు. పోలీస్ స్టేషన్పైకి రాళ్లు రువ్వి కిటికీ అద్దాలు పగలు కొట్టారు. దీంతో చట్ట ప్రకారం ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసులు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయార్ అస్మి చెబుతున్నారు. తప్పు చేస్తే ఎవరికైనా చర్యలు తప్పమని హెచ్చరించారు. అంతేకాదు, ఎమ్మెల్యే రాబాక వరప్రసాద్పై గతంలో కూడా 2 కేసులు నమోదయ్యాయట. తాజాగా మరో కేసు కూడా నమోదైంది. జనసేన పార్టీ రాజోల్ ఎమ్మెల్యే రాబాక వరప్రసాద్ చిక్కులో పడ్డారు. ఆయనతో పాటు అనుచరులపై మల్కిపురం పోలీసు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పేకాడుతున్న వారికి వత్తాస్ పలికారని, పోలీస్ స్టేషన్పై దౌర్జన్యం చేసి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారని అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. రాబాక అనుచరులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితం పేకాడుతున్న కొంతమంది స్థానికుల్ని మల్కిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విడిచిపెట్టాలంటూ ఎమ్మెల్యే రాబాక తన అనుచరులతో కలిసి ఎస్ఐతో గొడవ దిగారు. పోలీస్ స్టేషన్పైకి రాళ్లు రువ్వి కిటికీ అద్దాలు పగలు కొట్టారు. దీంతో చట్ట ప్రకారం ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసులు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయార్ అస్మి చెబుతున్నారు. తప్పు చేస్తే ఎవరికైనా చర్యలు తప్పమని హెచ్చరించారు. అంతేకాదు, ఎమ్మెల్యే రాబాక వరప్రసాదపై గతంలో కూడా 2 కేసులు నమోదయ్యాయట. తాజాగా మరో కేసు కూడా నమోదైంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.